మరికాసేపట్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, మరి కాసేపట్లోనే ఎన్డీఏ కూటమి పక్షాల భేటీ కూడా జరగబోతా ఉంది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా కూడా మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఎన్నుకోబోతా ఉన్నారు. మనతో సీనియర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఉన్నారు. మూడు పార్టీలు కలిసి కూడా ఈరోజు చంద్రబాబుని ఎన్నుకోబోతున్నారు శాసనసభా పక్ష నేత. పార్టీగా ఉన్నాయి, ఒకే కూటమిగా ఉన్నాయని చాటి చెప్పడమే ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కూటమి ఆకాంక్షించిందో ఆ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరింది. ప్రజలు అత్యద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి, అవినీతి పరిపాలనకి, అసమర్థ పరిపాలనకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు అత్యద్భుతమైన తీర్పిచ్చి ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జగన్ని బంగాళాఖాతంలో కలిపేయడం జరిగింది. ఏంటి సార్, మరి కాసేపట్లోనే మీ అధినాయకుడు కూడా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు, ఏమనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు చూస్తే బాబు గారికి జాతీయ స్థాయిలో దక్కే హోదాతో పాటు ఆయన ఇక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నేపథ్యం చేయబోతున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు శాసనసభ పక్ష నేతగా, మీ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు, నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పరిస్థితి ఎలా అనిపిస్తా ఉంది? మాటల్లో చెప్పలేని సంతోషం. మనందరం ఒక మంచి సారథిని ఎన్నుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింత వృద్ధి చేసుకుంటాం, మరింత బాగా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు